వానుడు భగభగా నిప్పులు కురిపిస్తున్నాడు. అసలు ఎండాకాలం రాకముందే ఏడాది జనవరి ఫిబ్రవరి నెలల్లోనే ఎండలు మండిపోవడం మనం కళ్ళారా చూశాం. ఇక వేసవి ఎంట్రైన్ దగ్గర నుంచి మారు పగిలేలా ఉంది పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 4 రోజులు తెలంగాణలోని 1-2 ప్రదేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్నగర్ 39.8, నల్గొండ 39.5, నిజామాబాద్ 39, రామగుండంలో 39, ఖమ్మం 39, భద్రాచలం 38.6, మెదక్ 38.2, హనుమకొండ 36.5, హైదరాబాద్ 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంది. ఏపీలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా సింగడాంలో 41.34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. గుంటూరులో మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇక పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొండల్ని సైతం పిండి చేస్తున్నాయి. రోహిణీకార్తలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు. కానీ రోహిణీకార్తి రాకుండానే కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఎండలతో ఏకంగా బండరాయి పగిలింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నరసప్ప దేవాలయం వద్ద ఉన్న పెద్ద బండరాయి ఎండలకు పెద్ద శబ్దంతో పగిలింది. దీంతో అక్కడ ఇళ్లలో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పగిలిన బండరాయిపై మరో బండరాయి ఉండడంతో ఎక్కడ పడిపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరుగుతున్న వాతావరణ మార్పులు క్రమంగా ఎల్నినోకి దారితీస్తున్నాయి. రానున్న కాలంలో భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని ప్రముఖ ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ అంచనా వేసింది. భారతదేశంలో ఋతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 94% ఉంటుందని స్కైమెట్ పేర్కొంది. ఋతుపవన వర్షపాతానికి సంబంధించి దీర్ఘకాలిక సగటు లేదా లాంగ్ పీరియడ్ యావరేజ్ ఎల్పీఏ 96 నుంచి 104% మధ్య ఉంటే దాన్ని సాధారణంగా లెక్కిస్తారు. ఇంతలా ఎండలు పెరిగిపోవడానికి కారణం ఎల్నినో ఎఫెక్ట్ అనే అభిప్రాయం ఉంది. ఎల్నినో ప్రతి 3 ఏళ్లకు లేదా 5 ఏళ్లకు రిపీట్ అవుతూ ఉంటుంది. భూమధ్యరేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు వేడెక్కితే ఎల్నినో ఏర్పడుతుంది. పసిఫిక్ జలాలు చల్లబడితే లానినా ఏర్పడుతుంది. ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతను వర్షపాతాలని ప్రభావితం చేస్తాయి. ఇందులో ఈఎన్ఎస్ న్యూట్రల్, ఎల్నినో, లానినోగా 3 దశలుంటాయి. న్యూట్రల్ ఫేజ్లో పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం మీదుగా తూర్పు నుంచి పడమరకు గాలులు వీస్తాయి. అలా వెచ్చని తేమను పశ్చిమానికి తీసుకొస్తాయి. దీంతో మధ్య పసిఫిక్ ప్రాంతం చల్లగా ఉంటుంది. ఎల్నినో వల్ల మధ్య తూర్పు పసిఫిక్ సముద్రంపైన ఉపరితల గాలి ఒత్తిడి పడిపోతుంది. హిందూ మహాసముద్రంపై ఉపరితల గాలి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో భారతదేశంలోకి వీచే నైరుతి ఋతుపవనాలు పెరూ దేశం తీరం వైపు ప్రయాణిస్తాయి. దీంతో భారత్లో వర్షపాతం తగ్గుతుంది. ఇక లానినో దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. లానినాలో విపరీతమైన చలిగాలులు వీస్తాయి. ఇండియా వైపు అధిక ఋతుపవనాలు వీచి భారీగా వర్షాలు కురుస్తాయని స్కైమెట్ పేర్కొంది. గత 3 ఏళ్లు మనం లానినా ఎఫెక్ట్ చూశాం. ఇప్పుడు ఎల్నినో వంతు వచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎల్నినో ఏర్పడే అవకాశాలున్నట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే భూతాపం పెరగడం, పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న సముద్రోపరితలాన్ని ఎల్నినో సంకేతాలుగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఎల్నినో ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఎల్నినో ప్రభావం 55 నుంచి 60% వరకు ఉంటుందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. ఒకవేళ 2023లో ఎల్నినో ఏర్పడితే భూమి ఉష్ణోగ్రత కూడా 1.5 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి విపరీతంగా పెరిగిందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 11 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. మార్చి నుంచి మే నెల వరకు ఉష్ణోగ్రతలు పెరగడం సాధారణంగా జరిగేదే. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోవడం వాతావరణ మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ఏప్రిల్ నెల మొదట్లోనే ఎండలు ఇంతలా మండుతున్నాయంటే మే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే అంటున్నారు వాతావరణ నిపుణులు. ఖచ్చితంగా మే నెలలో ఎండలు పీక్స్కు వెడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మొత్తంగా ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి నెల నుంచే చాలా వరకు ఎండలు దంచుకుడుతున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సో యాక్చువల్లీ ఎండాకాలం అంటేనే మే ఆ టైం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి నెల కావడం, రోహిణీ కార్తెలు రావు.